చంద్రబాబు నాయుడు మీదన రోజు ఇక అంటే మొన్న జగన్ని కెలికారు కదా, జగన్ మీద పాత కేసు తీసుకొచ్చి 10 ఏళ్ల క్రితం కేసుని ఈనాడు ఫ్రంట్ పేజీ పెట్టింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు మీద సీరియల్ కథనాలని ప్రారంభించింది సాక్షి. రోజుకు ఒక కథనాన్ని, మొన్న కేసులే ఏ కేసుల్లో అయితే అరెస్ట్ అయ్యారో అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక దాంట్లోనే అరెస్ట్ అయింది, మిగతా కేసుల్లో అరెస్ట్ చెయ్యొద్దని కూడా కోర్టు చెప్పేసింది. ఆ కేసులనే రోజు వివరించడం అన్నటువంటిది ఇప్పుడు సాక్షి చేస్తుంది. అందులో రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా అసలు రోడ్డే అయ్యకుండా డబ్బులు ఎట్లా సంపాదించుకుంటామన్నటువంటిది తెలుగుదేశం ప్రశ్నించేది. అలైన్మెంట్ మారిస్తే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ వాడు ఏం చూపెడతాడు? రోడ్డు పక్కనుంది అని చూపెడితేనే రేటు పెరుగుద్దా, లేకపోతే దాంతో సంబంధం లేకుండా రేటు పెరుగుద్దా? అలైన్మెంట్ మార్పు అన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పక్కా స్వార్థం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి దాని నుంచి తమ భూముల దగ్గరికి తెచ్చుకోవడం, అందులో డౌట్ ఏం లేదు. అది రాజకీయంగా చేయడంలో తప్పులేదు. చట్ట ప్రకారం అయితే కనుక ఆల్రెడీ కేసు పెట్టారు, దాని మీదన కోర్టులో ముందస్తు బెయిల్ కూడా వచ్చేసింది. కానీ రాజకీయ పరంగా ప్రజల్ని చైతన్యపరచడం కాకుండా కాన్సెప్ట్ కేసుల ఆధారంగానే వార్తలు రాస్తోంది సాక్షి.